నా పేరు ఇందిర అండి. మా అత్తయ్యగారి పేరు మణికుమారి. మేము అలవాళ్ళలో ఉంటాం. మా అత్తయ్యగారికి ఆయాసం కింద ఉంది అంటే ఫోన్ చేశారు నాకు. వచ్చారు నా దగ్గరికి అలవాళ్ళు. అక్కడ జనరల్ ఫిజిషియన్ దగ్గర సుబ్బేటాడ దగ్గర చూపించాము. చూపిస్తే ఆయన ఆయాసం వస్తుంది కదమ్మా అని కొద్ది టెస్ట్లు ఏమైనా చేయించుకోండి అని చెప్పి రాసిచ్చారు. లూసిడ్లో చేయించాము. అక్కడ కొద్ది ప్రాబ్లం అని తెలిసింది. తర్వాత ఇక్కడ కిమ్స్లోని పద్మనాభ సార్ దగ్గరికి వచ్చాం. వచ్చి చూపిస్తే ఈయన ఇంకోసారి మళ్ళీ లూజ్ అయ్యింది. ఈకో టెస్ట్ అది టుడే ఈకో చేసి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. టైం మీ ఇష్టం అన్నారు కానీ మేము తెలిసిన తర్వాత ఆలస్యం చేయకూడదని వెంటనే చేయించుకోవాలి. ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్ కృష్ణ కుమార్ గారు చేశారండి. ఐసీయూలో 7 డేస్ ఉన్నారు. కొద్దిగా హార్ట్ బీట్ అది ఇదిగా ఉంటే వెంటిలేటర్ పెట్టారు. తర్వాత చాలా కేర్ తీసుకున్నారండి. పేషెంట్ని తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ మంచిగా చేశారు. ఐసీయూలోనే కరెక్ట్గా ఉంది ట్రీట్మెంట్. రూమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా టైం టు టైం అన్నీ ఎక్కడ మాకు ప్రాబ్లం అనిపించలేదు. అదే హెచ్ఏల్లో వాళ్ళందరూ కూడా చాలామంది పద్మనాభం సార్ తెలుసట, అందరూ చేయించుకున్నారట. చేయించుకోండాక అక్కడ అయితే చాలా బాగుంటారు డాక్టర్స్. పద్మనాభం గారు కృష్ణ కుమార్ గారు చాలా బాగా చేస్తారు అక్క, చేయించుకోండి, మీకు ఏం భయం లేదు అంటే నేను మా కోడలు ఇక్కడికి వచ్చి చేయించుకున్నామండి. చాలా బాగా చూశారు మమ్మల్ని. అసలు పద్మనాభం సార్ అయితే రోజు నవ్వుతూ వచ్చి చక్కగా పలకరించి ఎంత జబ్బు ఉన్న వాళ్ళకి కూడా జబ్బు తగ్గేటట్టు చేశారండి ఆయన. చాలా మంచి డాక్టర్ గారు. ఇదేనండి, బాగుంది కిమ్స్, బాగుంది.